గుడ్ ఈవెనింగ్ ఎవ్రీబడి గమ్ గణేష టీజర్ లాంచ్కి వచ్చినటువంటి మీ అందరికీ ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి దర్శకులందరికీ నా సహకవులకి టెక్నీషియన్స్కి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు యాక్చువల్గా రేపు వినాయక చవితి వస్తూ ఉంది ఇప్పుడు అంతా ట్రెండ్ నడుస్తూ ఉంది ఇన్ఫ్లుయెన్సర్ ట్రెండ్ అంతే కదా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటుంటారు కదా ప్రపంచంలో ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో తెలుసా వినాయకుడు ఎందుకంటే ఆయనకు ప్రత్యేకంగా ఒక పని అంటూ ఉండదు అందరి దేవతల దగ్గర కూర్చొని ఉంటాడు ఎవరికి ఏం చెప్పాలన్నా ఆయన రికమెండ్ చేస్తూ ఉంటాడు సో ఇవాళ తెలుగు సినిమాని మీరు ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేస్తున్నారో అదేవిధంగా భగవంతుడు కూడా ఎవరికి ఏమి ఇవ్వాలన్నా అది విఘ్నేశ్వరుడితో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సో ఈ గంగం గణేష్ అనే ట్రావెల్లో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి మా సంగీత దర్శకులు చైతన్య భరద్వాజ్ గారికి అదేవిధంగా మా దర్శకులు ఉదయ్ గారికి బేబీ తర్వాత మళ్ళీ మా కాంబినేషన్ రిపీట్ చేసినటువంటి ఆనంద్ ఎవరకొండ గారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గంగమ్ గణేష టీజర్ ఇప్పుడు మీరు చూశారు పాటలు ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ అవుతాయి ఆ పాటలు మిమ్మల్ని ఖచ్చితంగా చాలా కాలం మీకు గుర్తుండే పాటలుగా ఉంటాయని నేను నమ్ముతా ఉన్నాను ఈ సినిమా నిర్మించినటువంటి వంశీ గారికి అదేవిధంగా కేదార్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సినిమాలో నాతో పాటు అద్భుతమైన పాటలు రాసినటువంటి నా సహకవులు సురేష్ బన్షెట్టి గారికి వెంగి గారికి అదేవిధంగా విశ్వనాథ్ గారికి కూడా ఈ సినిమా పెద్ద గుర్తింపు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చినటువంటి దర్శకులు ఇక్కడ ఉన్నారు టక్ జగదీష్ లాంటి అద్భుతమైన సినిమాలో నాకు మంచి పాటలు ఇచ్చినటువంటి శివానిర్వాణ్ గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం నాకు నిజంగా ఆనందం అదేవిధంగా అనుదీప్ గారు విరూపాక్ష లాంటి పాత్ బ్రేకింగ్ సినిమా చేసినటువంటి మన కార్తిక్ దండు గారు అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చినటువంటి అనుదీప్ గారు అందరికీ ఇప్పుడు నేను కొత్తగా చెప్పక్కర్లేదు అనుదీప్ గారికి అందరూ రాగానే వెల్కమ్ కూడా ఒక గ్రాండ్ లెవెల్లో చెప్పారు సో ఇటువంటి అందరూ కలిసి ఒక వ్యక్తి కోసం ఇక్కడ దాకా వచ్చారని అంటే ఆ వ్యక్తి యొక్క ఆశయం చాలా మంచిదై ఉంటుంది ఖచ్చితంగా అది మంచిది కాబట్టే ఈ సినిమా టైటిల్ గమ్ గమ్ గణేష అని చెప్పినప్పుడు జనరల్గా అందరికీ మీరు జనరల్గా గమ్ గమ్ గణేష అనేది ఏదో రైమింగ్ కోసం పెట్టిన పదం అనుకుంటారు గమ్ గమ్ గణేష అంటే మనకు ఉద్దేశం మంచిదైతే టోటల్ యూనివర్స్ విల్ కథ చెప్పినప్పుడు గమ్ అంటే బీజాక్షరం మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు కొంతమందికి అంటే ఏంటంటే సమస్యాత్మక బీజాక్షరం అంటే ఒక సమస్య వస్తుంది ఆ సమస్యని అధిగమించేటటువంటి శక్తినిచ్చేటటువంటి ఒకే ఒక దేవుడు సమస్యలు రాకుండా చాలామంది చెప్తారు సమస్య వస్తే దాన్ని ఎలా అధిగమించాలో చెప్పేటటువంటి ఒకే ఒక దేవుడు వినాయకుడు అటు అలాగే ఈ కథలో ఉన్నటువంటి సమస్య దాన్ని అధిగమించేటువంటి విధానం కూడా ఈ టైటిల్కి సింబాలిక్గా ఉంది సో అద్భుతమైనటువంటి ఈ సినిమాలో నేను సైతం భాగస్వామి లేనందుకు మనస్ఫూర్తిగా ఆనందం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జైహింద్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో